శనార్థులు, దిల్దార్ వార్తలకి స్వాగతం. సిరి సిరి గిరి అన్నవంటే శీర్షింత గడతా. నేను ఎవరనుకుంటున్నావు? ఉత్తమ యాంకర్ ను. మరి నేను ఉత్తుత్ యాంకర్నా? నువ్వు అత్తర బుత్తర యాంకర్వు. ఇప్పటికెళ్ళి సిరమ్మ గారు అని పిలువు. మర్యాద సిరమ్మ కాకుంటే అమ్మమ్మ అని పిలుస్తా. నీ వయసుకు తగ్గట్టు కూడా ఉంటది. బీపీ 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 వెంచకు. నాకు మొన్న డోసు వెంచరన్నావు కదా, ఇవాళ వేసుకోలేదా బీపీ టాబ్లెట్లు? ఆ మాసపున్నానికి మా సిరమ్మ గిట్లనే వేస్తది. గానీ బాబు సార్ ఏదో వేషం కట్టిండు, చూద్దాం పారి. రోమ్ కు పోతే రోమన్ లెక్కుండాలని ఏ టైంలో అన్నారో గాని మన నేతలు అది అక్షరాల పాటిస్తారు. చూడురి, ఆదివాసీ గెటప్లా బాబుసార్ని చూసి గిరిజన బిడ్డలు ఎంత మురిసిపోతున్నారో. డోలు దెబ్బలు కొట్టించి ఒక్క డాన్స్ కాదు. ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా చేసిండ్రు. అక్కడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబుసారు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరుపడ్డారు. డప్పులు కొమ్ములతోటి సార్ను ఎదుర్కొన్నారు. చేతి పట్టుకొని డాన్స్ వేయమంటే సార్కు రాని పని ఎట్లా చేస్తాడు? ఊకనే సప్పట్లు కొట్టుకుంటూ నిలబడ్డాడు. వాళ్ళేం తయారు చేస్తారు, ఎట్లా తయారు చేస్తారో తెలుసుకొని అరకు కాఫీ రుచి చూసిండు. ఆదివాసుల మూలాలు, వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతి మూల పడద్దు, మర్చిపోవద్దని ఏటా గిట్లాంటి ప్రయత్నాలు చేసి ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆదివాసులే మూలవాసులు, గిరిజన సంస్కృతి పచ్చని అడవుల లెక్కనే 10 కాలాల పాటు ఎప్పటికీ వర్ధిల్లాలని. బుజ్జి, నీకు రామాయణం తెలుసారా? పెద్దంటియారదా చిన్నంటియారదా? శ్రీరామచంద్రునిది. అందులా ఉడతా రామునికి ఎంత భక్తురాలు తెలుసు కదా. ఒకనాడు రాముని విల్లు ఉడత మీద పడుతుంది. పాపం బరువుకు తల్లడిల్లిన బాధ భరిస్తది గాని రామునికి చెప్పది. అయ్యో అంత బాధ నువ్వు ఎట్లా భరించింది చెప్పాలి కదా. సేమ్ గిదే డైలాగు రాముడు అడుగుతాడు. అప్పుడు ఉడతేమన్నది? నాకు ఎవరి వల్ల బాధ వచ్చినా నీకు చెప్పుకుంటా, కానీ మీ వల్లే నాకు బాధ కలిగితే నేను ఎవరికి చెప్పుకోవాలి రామా అని అంటది. సరే ఇప్పుడు ఈ రామాయణం అంతా ఎందుకు చెప్తున్నావు? నాకు తెలుసు రామాయణ మంతిని, రాముడు అసలు అడవికి ఎందుకు పోయిండు అని అడుగుతావు నువ్వు. నిజంగానే అడుగుతున్నా, మన దిల్దార్ వార్తలకు రామాయణానికి లింక్ ఏముంది? అరే ఏదైనా సమస్య వస్తే పోలీసు వాళ్ళు తీరుస్తారు, మరి పోలీసు వాళ్ళకే సమస్య వస్తే? ఓ కొడుక, ఈ వార్త చెప్తానికి నాకు రామాయణం అంతా చెప్పినావు, ఇప్పుడు బాగా లాగైందా? బాగా సీద వార్త చెప్తే ఎక్కదరా, మినిమం ఉండాలి. మామూలుగా ధర్నాలు చేసేటోళ్లను, నిరసనలు చేసేటోళ్లను అదుపు చేసి వినకుంటే పటకపోయి జీబులేస్తుంటారు పోలీసోళ్ళు. కనీడా జర్రంతా ఉల్టాయింది, పోలీసోళ్ల ధర్నాకు దిగిర్రు. ఉమ్మడి అనంతపురం చిత్తూరు జిల్లా ఏపీ స్పెషల్ పోలీసోళ్లు జీతాలు ఇస్తలేరని ధర్నాకు దిగిర్రు. 18 నెలల సంధి జీతభత్యాలు లేకుండా జిల్లా బార్డర్ చెక్ పోస్టుల కాడ డ్యూటీలు వేస్తున్నాం. పోయిన సర్కారు చెప్పకుండా చేయకుండా 2,000 మంది కొలువులు ఉడవీకిర్రు. కొత్త సర్కార్ అన్నా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పెళ్ళంటే చాలా మంది ఎందుకురా గజ్జును అనుకుతారు? ఎందుక, నీకైతే తెలుస్తుంది పిచ్చిదాన. పెళ్ళి అనేది ఒక పెద్ద యూనివర్సిటీ, దాంట్లో మగవాడు బ్యాచులర్ డిగ్రీని ఇచ్చిపెడతాడు, ఆడది మాస్టర్ డిగ్రీ చేస్తుంది. బుర్రవాడితే బలి కావాల్సింది కట్టుకున్న వాడేగాని ఆడది కాదు. నేను కూడా మస్తు చూసిన మొగన్ని కంట్రోల్ పెట్టడం నాకు మస్తు తెలుసు. అన్నోళ్ళను ఆటెనుక సంసారం భారం మొయ్యలక బాయిల పడ్డ బావురు కప్పలెక్కనే బోరం అని మొత్తుకుంటున్నా. కానీ మనతోటి పెట్టుకుంటే మడతడి ఓవుడే. మామాడితో పెట్టినట్లే ఉన్నది గాని గేమేవలో ఆర్టీసీ బస్సులున్న ప్రయాణికులను పరేషాన్ చేసిందట, చూద్దాంపా. అయ్యో ఏమైంది, అందరూ ఆగమాగమున్నారు, ఏం కథ అని అంటారా? పెద్ద కథే అయింది హైదరాబాద్ రామ్నగర్ కాడ. ఈ ముసలమ్మ సల్లగుండా డ్రైవర్ అన్న బస్ ఆపు అని చేయి పెట్టిందట, అయినా బస్ ఆపలేదట. ఈ ఈమెకు ఇస్రో రాకెట్ లేచినట్టే బీపీ లేచిందట. వెనుక నుంచి బీర్ సీసా ఇసురితే దెబ్బకు బస్ అద్దం 16 వక్కలైంది. బస్ ఆపకపోతే అద్దం బలగొడతావా అని మహిళా కండక్టర్ అన్నందుకు నా సంగతి నీకు తెలియదని సంచులున్న జరుగొడ్డు పాము నామ మీదేసిందట. ఇప్పుడు ఆ పాము నువ్వులు దేవులాడుతున్నారు. చూడుర్రి ఎట్లున్నారో లోకం మీద కొందరు ఆడోళ్ళు. ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు అని ఎదురు చూస్తారు, కానీ గీ తీర్ల దాడులు చేసి ఆర్టీసులను బెదిరిస్తారని కళలు కూడా కలగనలేదు కావచ్చు ఆర్టీసులు. ఇవల్లా ఎలాంటి దిల్దార్ వార్తలు, మల్లచ్చ దిల్దార్ వార్తల మలగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.